రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కుంటలలో చేపలను పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ముదిరాజులకు అవకాశం ఇవ్వాలని ముస్తాబాద్ సబ్ రిజిస్ట్రార్కు వినతి పత్రం అందజేశారు. కుంటలు కుంటల్లో ముద్రా సంఘం వాళ్ళు మత్స్యశాఖ ముద్రా సంఘం వాళ్ళు చేపలు పెంచుకోవడానికి కొరకై దాని ఆయకట్టు విస్తీర్ణం ఎఫ్టిఎల్ సబ్మర్జెన్సీ ఏరియా కొరకు ఈరోజు మండల తహసీల్దార్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మా ముస్తాబాద్ మండల ముద్రా సంఘం వాళ్ళకి ఈ చేపలు పెంచుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. దానికి ప్రభుత్వం వారు కూడా 98 జీవో ప్రకారంగా సంఘం సొసైటీ లేనటువంటి కుంటలలో చేపలు పెంచుకోవడానికి ప్రభుత్వం వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి దానికి అనుగుణంగా మేము ఈరోజు మండల తహసీల్దార్ గారికి ఆయక విస్తీర్ణం కొరకు రిప్రజెంటేషన్ ఇచ్చి అట్లాగే సిరిసిల్లలో ఉన్నటువంటి మత్స్యశాఖ అధికారి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జిల్లా కలెక్టర్ గారికి డిపిఓ గారికి జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారి కూడా మా ముదిరా సంఘం తరఫున వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము చేపలు పెంచుకోవడానికి ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి హక్కులను మాకు ఉన్నటువంటి జీవాలను వాళ్ళకి సబ్మిట్ చేసి చేయడానికి అని వాళ్ళ సిరిసిల్లకు వెళ్తున్నాం. మేము ఇప్పటికే గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని చేపలను వేయడం కూడా జరిగింది. ఈ విషయం పై అధికారులకు తెలియడానికి కొరకు సిరిసిల్లకు వెళ్తున్నాం. గ్రామ పరిధిలో ఉన్నటువంటి కుంటలు రాజుల కుంట, పల్లెకుంట, పులిచెరుగుంట, తాటికుంట, లింగం కుంట, వెంకయ్య కుంట గల చెర్లలో కుంటలలో మరి మా ముస్తాబాద్ ముదిరాజ్ కులస్తులు మరి చేసుకుందామంటే కూలీనాలి కూడా దొరకలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు అంటే జంగల్ నుండి అదో పండ్లు ఇదో అదో తెంపుకొని జీవనం గడిపేవాళ్ళు మా తాతల నుంచి. మరి ఇప్పుడు జంగళ్ళు కనుమరుగైపోతున్నాయి. మరి మాకు ఈ తెలంగాణ ప్రభుత్వం ముదిరాజులు మరియు బెస్త కులస్తులు ఇద్దరు అన్నదమ్ముల వల్లే కలిసి ఉండి ఎక్కడైనా సొసైటీ సాధించుకొని వాళ్ళు కూడా జీవనోపాధి వాళ్లకు నిజంగా చూసినట్టయితే అన్ని కులాలకు అన్ని కుల వృత్తులు ఉన్నాయి కానీ ఒక ముదిరాజు కులానికి పెద్ద మొత్తంలో ఇవాళ రాష్ట్రంలో చూసినట్టయితే 45% వరకు ముదిరాజు కులస్తులే ఉన్నారు. మరి వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి దుబాయ్ బొంబాయి పోయి బతికే రోజులున్నాయి. మరి మాకు ఎలాంటి కులవృత్తి లేదు కాబట్టి ఈ చిన్న చిన్న కుంటలలో కనీసం ఈ కుంటల కన్నా మాకు పర్మిషన్ ఇచ్చి కుంటలలో చేపలు పెంచుకొని విక్రయించుకోవడానికి ఈరోజు మన తహసీల్దార్ గారికి మరియు సిరిసిల్లలో డిపిఓ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ఫిషరీస్ డిపార్ట్మెంట్కు వినతి పత్రం ఇవ్వడానికి మేము మా కులస్తులం అందరం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా అధికారులు కూడా మాపై జర దయచూసి మాకు కులవృత్తి లేదు కాబట్టి మాపై ఒక కన్నుంచి అందరినీ మెప్పు కోరి మాకు ఈ యొక్క వృత్తిని మాకు అప్పగించాలని చెప్పి గౌరవప్రదంగా అధికారులను వేడుకుంటున్నాను.